బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, ఇతరుల తప్పులెన్నుతూ పరోక్ష నిందకు పాల్పడే ప్రతి ఒక్కడికి మూడుతుంది. వాడు ధనాన్ని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు. తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడనుకుంటున్నాడు. ఎన్నటికీ అలా జరగదు. వాడు తుత్తునియలు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు. ఆ తుత్తునియలు చేసివేసే దాన్ని గురించి ఏమనుకున్నావు? అది అల్లాహ్ రాజేసినటువంటి అగ్ని. అది హృదయాల వరకు చొచ్చుకుపోయేటటువంటిది. ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండి మూసివేయబడుతుంది. వారు పొడవాటి స్తంభాల, అగ్నికీలల మధ్య చిక్కుకుని ఉంటారు.